వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి గర్భ సంస్కార స్పెషలిస్ట్ అండ్ యోగా న్యాచురోపతి డాక్టర్ చంద్రలేక్ గారు. మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తున్నాం మనం మోకాల నొప్పుల ప్రాబ్లం. సో అది కూడా మన ఇండియాలో చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంది. సో ఇలా ఎందుకు అవుతా ఉంది, ఎక్కువ మందికి ఎందుకు వస్తూ ఉంది, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక చక్కటి రెమెడీ కూడా మనకి చెప్తా అంటున్నారు. రెమెడీ ఏంటి, మనం ఆ రెమెడీని మనం ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. మేడం, మోకాల నొప్పులు ఒకప్పుడు మనం ముసలి వాళ్ళు చూసేవాళ్ళం, బట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరి కామన్ అయిపోయింది. సో ఏమంటే, బయటకు వస్తే అరే మోకాల నొప్పులు ఉన్నాయి, నడవలేకపోతున్నాం అని చెప్పేసి చాలా తక్కువ చిన్న ఏజ్ లోనే చెప్తా ఉన్నారు. సో ఇలా అవడానికి కారణాలు ఏంటి, ఈ రోజు మన ప్రేక్షకులకు ఒక మంచి రెమెడీ కూడా చెప్తా అన్నారు, అది కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఖచ్చితంగా చెప్తాను. జనరల్ గా ఇంతకు ముందు అయితే మెనోపాజ్ తర్వాత అంటే ఒక 60 to 70 ఆ ఏజ్ లో వచ్చేది 55+ తర్వాత, ఇప్పుడు 35-40 లోనే బాగా వచ్చేస్తున్నాయి ఈ పెయిన్. దీనికి ఒక మెయిన్ రీజన్ ఉందండి, ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం సన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువ చేస్తాం. ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నా మనం సన్ వచ్చేటప్పటికల్లా ఆఫీస్లోనే ఇంట్లోనే ఉంటాము, సన్ వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ ఇంట్లోనే ఉంటాము. సో సన్కి మనకి కాంటాక్ట్ లేకుండా పోతుంది, ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి బాగా. కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఓన్లీ మిల్క్ ఒక్కటే కాదు, పాలు ఒక్కటే కాదు, చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది, ఫుడ్ ఒక ఔషధం గుణాలు ఉండేలాంటి ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఏంటంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు లెట్స్ సే ఒక బోన్ హెల్త్ ఉందనుకోండి, బోన్ హెల్త్కి కావాల్సిన కాల్షియం మనం ఇవ్వకపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్న ఫుడ్ కూడా చాలా యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. యాసిడిక్ ఫుడ్స్ లైక్ కోకోకోలా, చాలా సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు అది మొత్తం మన బాడీలో ఉన్న కాల్షియం మొత్తం బయటకు తీసేస్తుంది అనమాట. అప్పుడు మన బోన్స్ అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతుంది, జస్ట్ కింద పడితే ఫ్రాక్చర్, లేకపోతే జస్ట్ ఒకసారి ఏదో తగిలింది అనుకోండి ఫ్రాక్చర్. ఈ ఫ్రాక్చర్ కూడా మళ్ళీ రివర్స్ అవ్వడానికి చాలా మంత్స్ పడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి చూస్తున్నాం మనం, చాలా బాత్రూంలో జారి కింద పడడం వల్ల కూడా ఫ్రాక్చర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అయితే సింపుల్గా దీనికి ఒక పెద్ద రిప్లేస్మెంట్ ఏదంతా ఉందంటే నువ్వులు తినడం. మీరు రోజుకి ఒక నువ్వులు లడ్డు చేసుకొని రోజుకి ఒకటి తిన్నారంటే మీ బోన్స్కి ఎటువంటి హాని జరగదు. ఇంకా జస్ట్ మన కాల్షియం మన బోన్స్కి ఒకటే కాదు, మన మజిల్కి కూడా కావాలి. చాలా మంది కాల్షియం అంటే బోన్స్ ఇమాజిన్ చేస్తారనమాట. ప్రతి ఒక్క మజిల్ మనకు ప్రాపర్ ఫంక్షనింగ్ కావాలి, కండరాలు పట్టేయడము, తర్వాత నరాల బలహీనత కూడా ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో నువ్వులు ఉండే రోజు ఒక కాస్త తీసుకోవాలి, అట్లీస్ట్ ఒక చిన్న ఇంత ఉండనే తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి నేచర్ ఇచ్చిన ఒక బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది మొరింగా లీవ్స్ అంటారు, అంటే మన డ్రమ్స్టిక్ లీవ్స్, మునగాకుని ఎట్లన్నా చేసుకోండి, పప్పు చేసుకోండి, చట్నీ చేసుకోండి, లేకపోతే పొడి చేసుకోండి, ఏదో ఒక విధంగా పౌడర్ అయినా చేసుకోండి, రోజు ఒక 1 teaspoon తీసుకోవాలి. తీసుకుంటే మీ లైఫ్లో మీకు బోన్ ఇష్యూస్ కానీ కండరాలు పట్టేయడం అనే కానీ ఎలాంటి ఇష్యూస్ రానే రావు. అది ఈ ఎస్పెషలీ మునగాకు అయితే ఉందో, ఇది మీ జస్ట్ బోన్స్ కొట్టే కాదు, బేసిక్గా హిమోగ్లోబిన్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే కళ్ళు బాగా కనిపించాలన్నా ఏ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా త్వరగా రికవర్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు మన మజిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనం కింద పడ్డా కూడా ఇది కాపాడుతుంది, మజిల్ కాపాడుతుంది, లోపల బోన్ ఫ్రాక్చర్ అవ్వకుండా చూసుకుంటుంది, అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కొంతమందికి టక్ టక్ మన సౌండ్లు వస్తుంటాయి మోకాల్లో, వాళ్ళకి గుజ్జు పెరగడానికి ఏమన్నా అంటే ఏమన్నా ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? యా, కార్ట్లేజ్ అనేది అది ఏజ్ కొద్ది ఎరోజన్ అవుతూ ఉంటుంది, బట్ ఈ మధ్య కాలంలో ఏజ్కి సంబంధం లేకుండా 40-45 ఇయర్స్కే చాలా మందికి కార్ట్లేజ్ మొత్తం అరిగిపోయి ఆల్మోస్ట్ బోన్ ఫ్రిక్షన్ అయిపోతుంటుంది అనమాట. ఇలాగా వాళ్ళకి ఇలా మూవ్ చేసామనుకోండి కాళ్ళు మొత్తం సౌండ్లు వస్తుంటాయి, అంతవరకు పోతూ ఉంటుంది. దీంట్లో 100% రివర్సిబుల్ అనేది కొంచెం డౌటే కానీ, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రివెన్షన్ ఖచ్చితంగా చేయొచ్చు ఇంకా అరిగిపోకుండా. అందుకు కొంచెం నీ పెయిన్ వస్తుంది అన్న వెంటనే వెళ్ళి ఎక్కువ ఎక్స్రే తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. క్రానిక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ కొంతవరకు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంట్లో మొట్టమొదట వచ్చేసి మనకి కావాల్సిన చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా జింక్, సెలీనియం, విటమిన్ ఈ, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ రావడం ద్వారా మనం ఎరోజన్ని ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. చాలా మందికి తెలియని పెద్ద సీక్రెట్ ఏంటంటే ఫ్యాట్స్ అంటే కొలెస్ట్రాల్ వస్తుంది, తినకూడదు, ఆయిల్ తినకూడదు, నెయ్యి తినకూడదు, ఇట్లాంటి నోషన్స్ పెట్టుకుంటారు. కాకపోతే కంప్లీట్గా ఇండియన్ దేశీ ఘీ ఏదైతే ఉంటుందో, ఏ టు ఘీ అంటారు దాన్ని, రోజుకి ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా
అన్ని జాయింట్స్, ఒక నీ ఒకటే కాదు అన్ని రకాల జాయింట్స్ ఇంపార్టెంట్ మన బాడీ. ఈ జాయింట్స్ చాలా స్మూత్ గా హెల్దీగా ఉండాలంటే సఫిషియంట్ లూబ్రికేషన్ ఇంపార్టెంట్. సో హెల్దీ ఘీ తీసుకోవాలి. సో హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా కూడా మనము జాయింట్స్ ని బాగా కాపాడుకోవచ్చు. జాయింట్స్ అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు యాక్చువల్లీ మామూలుగా మనకి ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయంటే ఫస్ట్ మనకు టెస్ట్ రాసేది LFT, మన లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, ఏమంటారు అందులో వచ్చేసి యూరిక్ యాసిడ్ లెవెల్ ఎంత ఉంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగింది అంటే కానీ షూర్గా జాయింట్ పెయిన్స్ వస్తాయి. యూరిక్ యాసిడ్ వచ్చేసి మన బోన్స్లో ఉన్న కాల్షియం, ఎక్కడైతే జాయింట్స్లో ఉంటే కాల్షియం తినేస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఎంతవరకు కరెక్ట్? యా, యూరిక్ యాసిడ్ పెరగడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మన ప్రాపర్ మెటబాలిజం అవ్వకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంక్రీజ్ అవుతుంది అయినా మనం రికగ్నైజ్ చేయకుండా ఉన్నామంటే ఇట్ మే టర్న్ ఇంటూ గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు అన్నమాట. ఈ స్మాల్ జాయింట్స్ ఉంటాయి కదా బాగా స్వెల్ అయిపోయి ఇలా మూవ్ చేయడం కూడా కష్టం అయిపోయింది. అలాంటి కండిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా సఫిషియంట్ గా వాటర్ తీసుకోవాలి. 5 లీటర్స్ ఆ 10 లీటర్స్ అనే దాన్ని పక్కన పెడితే మీ బాడీకి ఎంత వాటర్ కావాలనే బెస్ట్ జడ్జ్ మీరే. అది చలికాలంలో అయితే 3 లీటర్లు సరిపోవచ్చు, ఎండాకాలంలో అయితే 5 లీటర్స్ కావాల్సి రావచ్చు, మీరు రాజస్థాన్ లో ఉంటే ఇంకో ఎక్కువ వాటర్ కావాల్సి రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ అండ్ వేర్ యూ లివ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ యూ నీడ్ టు డూ. ప్రాపర్ వాటర్ తీసుకోవాలి సఫిషియంట్ గా. అట్లీస్ట్ ఒక నెలలో ఒక 2 రోజులు అట్లీస్ట్ ఏకాదశి రోజులు కొంచెం ఫాస్టింగ్ చేయాలి. ఇప్పుడు మనం హోల్ బాడీని ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతి ఒక్క టైంలో వాడుతూనే ఉంటాం, అట్లా కాస్త రెస్ట్ ఇవ్వాలి మన పొట్టకి. అట్లీస్ట్ 15 రోజుల్లో ఒక్కరోజైనా ఒక రెస్ట్ ఇస్తే కావాల్సినంత హీలింగ్ మెకానిజం అదే క్రియేట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ యూరిక్ యాసిడ్ అనేది చెప్పారు కాబట్టి సఫిషియంట్ గా ఫ్రూట్స్ తీసుకోవాలి. రోజుకి మినిమం ఒక 200-300 grams ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏ ఫ్రూట్స్ మేడం? జనరల్ గా అన్ని డిటాక్సిఫికేషన్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్ ఉండొచ్చు, మస్క్ మిలన్, పపాయ, అన్ని రీజనల్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. అవును, చాలా చక్కటి విషయాలు అయితే మనం ప్రశ్న తెలియజేస్తే అట్ ది సేమ్ టైం మన మునగాకు మన హెల్త్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది, ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన పరీక్షలో మీరు చెప్పినట్టు చేస్తూ ఈ మోకాల నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడతానని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.